అది కొడలూరు మండలం నాత్రాజిపాలెంలో నేను నివాసం ఉంటున్నాను. అక్కడి నుంచి నేను ఉత్తిచ్చి ఆంధ్ర పేపర్లో డ్యూటీ చేసుకుని వచ్చే సమయంలో రాత్రి 11:30 సమయంలో నీకు ఇక్కడ ఏం పని, ఈ టైం ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. నేను డ్యూటీ చేసుకుని వస్తున్నాను అన్న, మా ఇల్లు ఎక్కడే అన్న. ఎక్కడరా నీ ఇల్లు అని అన్నారు. మా ఇంటి దగ్గరే కాబట్టి ఇల్లు చూపించా, బూతులు తిట్టి మూసుకుని లోపలికి వెళ్ళిపో అని గట్టిగా హెచ్చరించారు. అప్పుడు ఇద్దరే ఉన్నారు, ఎవరు ఇంకా ఇద్దరికి మించి అగస్ట లేరు. నేను వాళ్ళు ఎవరు తెలుసా? తెలుసు. ఎవరు ఉండు? బచ్చు సేనయ్య, బచ్చు ఇంకొక ఆయన వచ్చి ప్రదీప్ అన్న, ఆయన తుమ్మలగుంట ప్రదీప్. వీళ్ళిద్దరూ ఫస్ట్ వీళ్ళిద్దరే వచ్చి ఉన్నారు. ఎందుకు వచ్చారో తెలియదు. నేను మా ఇంటికి వెళ్ళే దారి పక్కనే ఆ దగ్గరలోనే వాళ్ళు ఉన్నారు, వచ్చి ఉన్నారు. వచ్చి నువ్వు ఇక్కడ ఏం పడ్డా, నీకు ముందు బయట ఎందుకు తిరుగుతున్నావు అసలు, నువ్వెవరా, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడేందిరా నువ్వు అని అడిగారు. అదేందన్న అట్ట మాట్లాడుతూ, నేను డ్యూటీ నుంచి వస్తున్నాను, నా ఇంటికి నేనే వెళ్తున్నాను, మీరేందన్న ఇలా మాట్లాడతారా అన్న. బూతులు తిట్టి లోపలికి పో అని చెప్పి గట్టిగా అదేరు. నేను లోపలికి పోతాను, మీరు కూడా వెళ్ళిపోండి, ఎందుకు గొడవ అయితే, దీనికి ఎందుకు ఇంత గొడవ అని చెప్పి నా పాట నేను లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన 15 నిమిషాలకి 10 మంది పైగా వచ్చేసారు ఇంటి మీదకి. ఇంటి మీదకి వచ్చి బయటకు రారా నా పడక, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నీకు రాజకీయాలు కావాలా, నీకెందుకు రా రాజకీయాలు, నువ్వు ఎక్కడ నా కొడుకు రా, అర్థమైన బూతులు తిట్టి తలుపులు డ్రిల్స్ ఐరన్ డ్రిల్స్ను గట్టిగా, చిన్న సైకిల్ మా బాబు సైకిల్ బయట ఉంటే ఆ సైకిల్తో తీసిన పడుతూ డ్రిల్స్లన్నీ ఊపుతూ బయటికి రారా నా పడక నీ సంగతి చూస్తాను అని బాగా దారుణంగా బెదిరించారు. ఈరోజు తప్పించుకుంటే తప్పించుకో, ప్రతిరోజు నైట్ నువ్వు డ్యూటీ చేసి 1 గంట ప్రాంతంలో బయటకు వస్తావు, ఈరోజు తప్పించుకుంటావు, రేపు తప్పించుకుంటావు, ఎప్పటికైనా మా చేతుల్లో నీకు ఉంది, సంపేస్తామని బెదిరించారు. ఏ పార్టీకి చెందిన వాళ్ళు? వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు. నాత్రాజుపాండ గ్రామానికి సంబంధించి గతంలో కూడా 2 మర్డర్ కేసులు జరుగున్నాయి. మర్డర్ కేసులు జరిగి ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని హైకోర్టు ఆదేశాల ప్రకారంగా వాళ్ళు ఆల్రెడీ 4-5 సంవత్సరాల శిక్ష అనుభవించి ఈరోజు వాళ్ళు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లని, గ్రామస్తులని, తెలుగుదేశం పార్టీ నాయకులని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భయభ్రాంతులకి గురి చేసి స్వయంగా ఎవరైతే ఆ మర్డర్ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యని ఈనాడు నాత్రాజుపాండం గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నుంచి. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా సర్పంచ్గా పోటీ చేయొచ్చు, కానీ విపరీతమైనటువంటి భయాందోళనకు గురి చేయటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేయటం, ఈనాడు మా అభ్యర్థి నాగమణి, శ్రీమతి నాగమణి గారు వాళ్ళ ఇంటి మీదకి పోయి వాళ్ళ భర్త ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయన రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన డ్యూటీ నుంచి బయటకు వస్తే ఆ బయటకు వచ్చినటువంటి మీద ఆయన మీద అటాక్ చేసి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కారణం ఏంటి? కేవలం తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ భార్య పోటీ చేస్తున్నటువంటి ద్వేషం, అక్కసు, అరాచకాలతోనే ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు మరిపించే విధంగా ఈనాడు ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని. ఒక మురళీ విషయమే కాదు, ఈ జిల్లా మొత్తం ఏదో పులివెందుల రాజకీయం ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎప్పుడు కానీ నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం, అందరు కానీ ఎన్నికల్ని ఒక పోటీగా చూస్తారు కానీ శత్రువులుగా చూసేది లేదు. కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో. ఎక్కడ పోయినా ప్రజలు, ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉండే స్వేచ్ఛ, ఓటు వేయడానికి స్వేచ్ఛ ఉంది, ప్రజాప్రతినిధిగా నిలబడడానికి స్వేచ్ఛ ఉంది, ఈ రెండింటిని కానీ హరించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఇది మంచిది కాదు. మేము ఎన్నోసార్లు చెప్పాం, ఇట్టా ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారితో చెప్పాం, పీస్ఫుల్ ఫెయిర్ ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ కానీ ఇబ్బందులు లేకుండా చేయండి. మేము యునానిమస్లకి మేము ఎక్కడ కానీ విరుద్ధం కాదు. యునానిమస్లు జరుగుతాయి, ఎక్కడో 1 కి 1 జరుగుతూ ఉంటాయి. అక్కడ గొప్పవాళ్ళు, గొప్ప అంటే నేను డబ్బులు ఉండేవాళ్ళు కాదు చెప్పేది, గొప్పవాళ్ళు అంటే ఆ యొక్క గ్రామానికి సేవలు చేసి అది అనాదిగా అటువంటి గొప్పవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది ఆటోమేటిక్గా దాన్ని మేము కానీ యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని మీరు జేబులు కత్తిరించే వాళ్ళని, ఇక్కడ శిక్షలు పడి ఉండేవాళ్ళని, వాళ్ళకి మీరు పంచాయతీ ప్రెసిడెంట్లు చేస్తూ, సర్పంచులకు మీరు పెడుతూ,
వాళ్ళకి మేము ఇనానిమసులు చేయాలంటే ఎవరైనా ఎట్ట చేస్తారండి మనుషులు. ఈరోజు మేము చెప్పేది ఒకటే, మీరు ఫేర్గా ఎలక్షన్ చేయండి, ప్రజల్ని ఫేర్గా ఓటు వేయించండి. ఈ ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. ఇది మీరు ఒక చెడు సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నారు. ఏదైతే మీరు సృష్టిస్తున్నారో అదే మిమ్మల్ని హరిస్తుందని కానీ తెలియచేస్తున్నా.